హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఈరోజు మనతో ఉన్నారు అతిరే అభి అన్న. సో ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. అలానే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి, ఇప్పుడు చేస్తున్న షోస్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న. హాయ్. హాయ్. నేను ఇక్కడికి ఈరోజు గ్రేస్ న్యూ డిజైనర్స్ ఫ్యాబ్రిక్ స్టోర్ ఓపెనింగ్కి వచ్చాను. మనోహర్ నాకు మంచి ఫ్రెండ్. సో అతను చేసిన కాస్ట్యూమ్స్ కావచ్చు, ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ కావచ్చు, అవన్నీ చాలా బాగుంటాయి, నాకు బాగా నచ్చాయి. సో ఆయన ఒక డిజైనర్స్ స్టూడియో నుంచి ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ కూడా ఓపెన్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అది అలాంటి మంచి ఆకేషన్లో మనం కంగ్రాచులేట్ చేయడానికి వస్తే బాగుంటుందని నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ప్రస్తుతానికి మీరు చేస్తున్న షోస్ కానీ ప్రాజెక్టుల గురించి కానీ ఏం చెప్తారన్న? అంటే సందర్భం కాదు బ్రదర్, ఇప్పుడు మనం గ్రేస్ న్యూ డిజైనర్స్ అనే ఒక దీనికి వచ్చాం కాబట్టి దాని గురించి మాట్లాడడమే కరెక్ట్. సో వేరే టాపిక్స్ ఏమి ఇక్కడ మాట్లాడకపోవడం పడుతుంది. అదేంటన్నా, మీరు కనపడితే చాలా విషయాలు అడగాలని ఉన్నాము, బట్ మీరు పెద్దగా కనిపించరు కదా. సో అందుకని ఇప్పుడు ఎలా ఉన్నాయి షోస్? ఇట్స్ అవుట్ ఆఫ్ టాపిక్, మనం సందర్భం కానీ ప్లేస్లో దాని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సినిమాలు ఏమైనా చేస్తున్నారన్నా? నేను చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సినిమా, దాని గురించి కూడా డీటెయిల్స్ ఒకసారి అనౌన్స్మెంట్స్ ప్రాపర్ అనౌన్స్మెంట్తోనే చూస్తాను. ఏదన్నా హీరోగానన్నా డైరెక్టర్గానా, ఎలా ప్లాన్ చేస్తాను? హీరోగానే చేస్తాను. హీరోగానే చేస్తున్నారు. అండ్ అంటే వేరే టాపిక్, సినిమాల గురించి అడుగుతాను. రీసెంట్గా కొన్ని నేషనల్ అవార్డ్స్ని మనకి ప్రకటించడం జరిగింది. సో కలర్ ఫోటో కానీ లేకపోతే హీరో సూర్య గారికి కానీ మన తెలుగులో కూడా కొన్ని సినిమాలకు వచ్చాయి. సో ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంతకుముందు నేషనల్ అవార్డ్స్ అంటే మనకు తెలుగు సినిమాలకు చాలా తక్కువగా వచ్చేవి. మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ బెంగాలీ ఫిలిమ్స్ కానీ అట్లా అక్కడ సైడ్ సినిమాలకి ఎక్కువగా అవార్డ్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు మన సౌత్ నుంచి చాలా మూవీస్ వస్తున్నాయి. అలాగే సుహాస్ మంచి ఫ్రెండ్ నాకు. సో అతను ఒక చిన్న స్టేజ్ నుంచి అలా ఎదుగుతూ ఎదుగుతూ యూట్యూబ్ నుంచి ఈరోజు హీరోగా ఎదిగి ఆయన చేసిన సినిమా నేషనల్ అవార్డ్ పొందడం అంటే నిజంగా చాలా గర్వకారణం మనందరికీ. కాన్సెప్ట్ కూడా అలా ఉంది అండ్ అందరికీ మంచిగా సబ్జెక్ట్ బాగా నచ్చింది కాబట్టి ఈరోజు కలర్ ఫోటో సినిమా మనకు నేషనల్ అవార్డ్ పొందింది కాబట్టి. అండ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ కలర్ ఫోటో. అలాగే సూర్య గారికి కూడా రీసెంట్గా బర్త్డే జరిగింది అండ్ బర్త్డే ముందు రోజే అనౌన్స్మెంట్ వచ్చింది. సో హీఈస్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఐ హవ్ నోన్. అలాంటి యాక్టర్స్ మోటివేట్ చేస్తూ ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి మన సినిమా లెవెల్ని ఆస్కర్ రేంజ్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బేసిక్గా క్వశ్చన్ అడుగుతానా, మీ ఇష్టం చెప్తే చెప్పండి లేకపోతే స్కిప్ చేయండి. అంటే పేర్లు అన్నీ నేను చెప్పాను కానీ, సో కాంట్రవర్షియల్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఐ అవాయిడ్ కాంట్రవర్సీ. అది కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది కదా, కాంట్రవర్సీ ఐ అవాయిడ్ కాంట్రవర్సీ అని చెప్పేసి. సో అలా సో ఐ అవాయిడ్ కాంట్రవర్సీ ఎందుకంటే మనం వచ్చింది మన పని చేసుకొని పోవడానికి అండ్ ఐ బిలీవ్ ఇన్ పాజిటివ్ వైబ్స్. సో ఎప్పుడు మనం పాజిటివ్గా ఉండి పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో ఉంటే మన మైండ్ ప్రెజెంట్గా ఉంటుంది. మనం కాంట్రవర్సీలో పడి మనం ఇంకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేయడం అనేది ఐ డోంట్ లైక్. సో అంటే సుధీర్ అన్న కూడా మీకు మంచి ఫ్రెండ్. సో ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ, సో ఏంటి ఎలా అనిపిస్తుంది? మనం సుధీర్ హీరోగా చేస్తున్న సినిమాలు గాలోడు అండ్ కాలింగ్ సహస్ర, ఇంకా మంచి మంచి మూవీస్ కూడా వస్తున్నాయి. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద షోస్, నేను సినిమాల గురించి మాట్లాడతాను. సో సుధీర్ చేస్తున్న సినిమాలకి, గెటప్ సీన్ చేస్తున్న సినిమాలకి, అంటే మా జబర్దస్త్ నుంచి హీరోస్గా వచ్చి చాలామంది ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో లాస్ట్ ఫైనల్గా, సో మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ప్రొడక్షన్ గురించి, జబర్దస్త్ గురించి ఏం చెప్తారన్న? ఒక్క ముక్కలు చెప్పండి. నేను చెప్తాను కదా బ్రదర్, నేను అసలు టాపిక్ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.